హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్ ఈరోజు మనము ఒక మంచి టేస్టీ టేస్టీ పచ్చడి రెసిపీ చేయబోతున్నాము దీని పచ్చడి అని చట్నీ అని లేదా రోటి పచ్చడి అని కూడా అనొచ్చు మరి దీనికోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు కచ్చగా ఉండే టమాటోలు తీసుకున్నాను చూడండి ఇవి ఈ విధంగా పూర్తిగా కచ్చా ఉండాలి అంటే అసలు మక్కకుండా ఇలాంటి కచ్చ టమాటోలు తీసుకోవాలి ఆ తర్వాత శుభ్రంగా కడిగి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఈ పచ్చడి కోసము మనకు మెయిన్గా కావలసినవి పల్లీలు హాఫ్ కేజీ టమాటోలకి పావు కప్పు వరకు పల్లీలు తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ముందుగా పల్లీలని ఈ విధంగా డ్రై రోస్టు వేయించుకోవాలి అంటే ఆయిల్ ఏమీ వేయకుండా ఈ విధంగా వేయించి తీసుకోవాలి ఈ పల్లీలని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టి తీసుకోవాలి అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటోలని అందులో వేసుకోవాలి టమాటోలు వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఈ టమాటోలని మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చీలు వేసుకోవాలి అయితే ఇందులో మనము కారపొడి ఏమీ ఏమి వేయకూడదు ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేసుకోవాలి అందుకని మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చీలు వేసుకోండి మళ్ళీ మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా పచ్చిమిర్చి టమాటోలు చక్కగా ఉడికిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే ఒక వరకు ఎల్లిపాయలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఈ రెండింటిని ఈ విధంగా కచ్చ దంచుకొని ఇందులో వేసుకోవాలి ఈ విధంగా ఎల్లిపాయ జీలకర్ర దంచి వేసుకోవడం వల్ల పచ్చడి అన్నది టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్పు తగినంత వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా ఈ విధంగా టమాటోలోంచి వచ్చే నీరంతా ఇనికిపోయేంత వరకు ఇలా ఉడికించి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీలో వేసుకోవాలి ముందుగా మనం పల్లీలని మిక్సీలో వేసుకొని పొడిగా చేసుకుందాము అయితే ఈ పల్లీలని పొట్టు తీయాల్సిన అవసరం లేదు అలాగే మిక్సీ పట్టి తీసుకోవచ్చు మరి ఎవరికైనా ఈ పల్లీలని పొట్టుతో మిక్సీ పట్టడం ఇష్టం లేకపోతే వాళ్ళు పొట్టు తీసి పల్లీలని ఈ విధంగా బరకగా మిక్సీ పట్టి తీసుకోవాలి మరి పౌడర్లా కాకుండా ఇలా బరకగానే మిక్సీ పట్టి తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జారిలో ఈ టమాటో మిశ్రమాన్ని వేసుకొని దీన్ని కూడా మరీ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టి తీసుకోవాలి చూడండి ఈ విధంగా కాస్త కచ్చ పచ్చగా ఉంది కదా ఇలా ఉంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది మరీ పేస్ట్ లాగా ఉంటే బాగుండదు అందుకని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులో నాలుగైదు ఎల్లిపాయల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ టమాటో మిశ్రమాన్ని వేసుకోవాలి ఇదంతా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి ఆ తర్వాత పల్లీల పొడిని వేసుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టి మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ పల్లీల పొడిని వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఈ పచ్చడిలో ఈ పల్లీల పొడి చక్కగా కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి ఇలా చక్కగా పల్లీల పొడి కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక ఎంతో టేస్టీగా ఉండే టమాటో పచ్చడి రెడీ అయిపోయింది అయితే ఇందులో మనకి చింతపండు నిమ్మరసం అలాంటిదేమీ అవసరం ఉండదు ఎందుకంటే ఇందులో వాడే టమాటోలు కచ్చగా ఉంటాయి కాబట్టి అవి నేచురల్గా పుల్లగా ఉంటాయి అందుకని ఇందులో ఏమీ అవసరం ఉండదు ఎంతో ఈజీగా టేస్టీగా ఈ టమాటో పచ్చడిని చేసుకోవచ్చు టైం కూడా చాలా తక్కువగా పడుతుంది మరి మీ ఇంట్లో కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడితోటి మనకి రోటీ అయితే చాలా బాగుంటుంది అన్నంలో కూడా తీసుకోవచ్చు అలాగే చట్నీలాగా దోశలోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది మరి ఈ పచ్చడి చేసిన తర్వాత బయట అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అందుకని డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనకి కావలసినప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని వాడుకోవాలి మరి రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్